హలో అండి, పిల్లలకి కొత్తగా ఇలా ట్రై చేసి పెట్టినామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రైడ్ రైస్ లాంటిదే కానీ ఫ్రైడ్ రైస్ కాదండి. ఇలా చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సినది ఫస్ట్ అల్లం వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకునే దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం చేసి పెట్టుకుని క్యాలీఫ్లవర్ను ఇందులో వేసుకొని కార్న్ఫ్లోర్ అలాగే శనగపిండి, ఇందాక మనం మసాలా పెట్టి పెట్టుకునే మసాలాను ఇందులో వేసుకొని బాగా కలుపుకొనేసి ఉప్పు పసుపు కారం అలాగే గరం మసాలా వేసుకొని బాగా కలుపుకునేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై అనేది బాగా క్రిస్పీగా ఉండాలండి, లేదంటే ఈ అన్నానికి రుచి అనేది ఉండదు. ఇలా కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకొని వేడయ్యాక డీప్ ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉట్టితైన తినేయచ్చు కానీ అన్నంలో వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి మరొక బాండీ తీసుకొని దాంట్లో క్యాబేజీ, క్యారెట్ అలాగే దీంట్లో ఏ కూరగాయలు ఉంటే వేసుకోవచ్చండి. వేసిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొనేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ఇది తొందరగా మగ్గిపోతుంది. అందువల్ల ఉప్పు వేసుకొని కలుపుకుంటే చాలా తినేటప్పుడు కూడా చప్పదనం అనేది ఉండదు. అందువల్ల ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చూశానండి, అక్కడ చూసి నేను చేశాను. ఇది బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు అన్నం వేసుకొని దీంట్లో ఉప్పు కారం పసుపు. మనం ఫ్రైడ్ రైస్లో అయితే సాసులు ఎక్కువగా వేసుకొని చేసుకుంటాం కదా, దీంట్లో అంత అవసరం లేదండి. ఓన్లీ కారం అలాగే ఉప్పు కొద్దిగా అజినమోటో గరం మసాలా వేసుకొని బాగా కలుపుకునేసిందామండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. దీంట్లో కొద్దిగా సోయా సాస్ వేయమంటే వేశాను, లేదంటే వద్దండి అవసరం లేదు, కావాలనుకుంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది ముందుగా మనం చేసి పెట్టుకునే గోపిని ఇందులో వేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ, ఒకసారి ట్రై చేయండి.